everyone. I'm Dr. Sruthi Reddy, consultant obstetrician gynecologist and infertility specialist, Treatment Range Hospital, KPHP, Kukatpally, Hyderabad. Ee roju manam delivery nappulu ela untayi, true labor pains, false labor pains ni ela differentiate cheyali. Ante vedi nappulaki nijamaina kaanpu nappulaki ela manam teda telusukovali anedi telusukundam. So first vedi nappulu, labor pains anedi usual ga labor pains ante adi వేడి నొప్పులు కావచ్చు లేకపోతే నిజమైన కాన్పు నొప్పులు కావచ్చు ఏ నెల నుంచి ప్రారంభం అవుతాయో తెలుసుకుందాం. ఈ వేడి నొప్పులు అనేది 7 నెలలు కంప్లీట్ అయిన తర్వాత కూడా వేడి నొప్పులు అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో ఈ వేడి నొప్పులు అంటే ఏంటి, యాక్చువల్ ట్రూ లేబర్ పెయిన్స్ అంటే ఏంటి తెలుసుకుందాం. సో వేడి నొప్పులు ఎలా ఉంటాయి అంటే కొంచెం ఒక 30 to 40 seconds పొట్ట టైట్ అవ్వడం, మళ్ళీ వెంటనే రిలాక్స్ అవ్వడం, మనం పొజిషన్ మార్చినప్పుడు అంటే తను కూర్చున్నప్పుడు లేచినా అటు ఇటు నడిచినా ఈ నొప్పులు అనేది తగ్గిపోతాయి. ఇంకా ఇంకొకటి వేడి నొప్పులు ఏంటంటే మనం పెయిన్ కిల్లర్ ఇచ్చినప్పుడు, అంటే పెయిన్ వచ్చినప్పుడు లైక్ ఎన్ఎస్ఐడ్స్ కానీ ఏదైనా ట్రమడోల్ ఇంజెక్షన్ కానీ ఇచ్చినప్పుడు ఈ వేడి నొప్పులు అనేది తగ్గిపోతాయి. కానీ ట్రూ లేబర్ పెయిన్స్ అంటే నిజమైన కాన్పు నొప్పులు ఎలా ఉంటాయి, నిజమైన కాన్పు నొప్పులు ఎలా ఉంటాయంటే నొప్పి వచ్చినప్పుడు ఒక 30 to 40 seconds ఉండి పోను దాని ఇంటెన్సిటీ అండ్ ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంటెన్సిటీ అంటే ఫస్ట్ కొంచెం నొప్పి వస్తుంది, ఆ తర్వాత నెక్స్ట్ సబ్సిక్వెంట్గా ఆ పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఫస్ట్ 10 నిమిషాలలో రెండు సార్లు పొట్ట టైట్ అవుతుంది, తర్వాత 10 నిమిషాలలో 3-4 సార్లు టైట్ అవ్వడం, తర్వాత 4-5 సార్లు టైట్ అవ్వడం ఇలా అవుతుంటుందండి. అదే వేడి నొప్పులు మాత్రం ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవ్వదు. సో ఇదొకటి. ఇంకొకటి ట్రూ లేబర్ పెయిన్స్లో ఏమవుద్ది అంటే మనం ఎన్ని పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా ఆ లేబర్ పెయిన్ అనేది తగ్గదు. ఇంకొకటి ఈ ట్రూ లేబర్ పెయిన్స్లో మనం పొజిషన్ మార్చినా అంటే కూర్చున్నా సైడ్కి తిరిగినా కొంత దూరం నడిచినా కూడా పెయిన్ అనేది తగ్గదు. ట్రూ లేబర్ పెయిన్స్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే అది ఫండస్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే పై పొట్ట నుంచి స్టార్ట్ అయ్యి లో బ్యాక్కి ఇంకా పొత్తి కడుపులో ఇంకా థైస్ ఉంటుంది. ట్రూ లేబర్ పెయిన్స్లో ఏమవుతుందంటే ఉమ్మునీరు బ్యాగ్ అనేది బ్రేక్ అయ్యి ఉమ్మునీరు అనేది లీకేజ్ ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే సర్వైకల్ మ్యూకస్ ప్లగ్ అనేది డిశ్చార్జ్ వజైనల్ డిశ్చార్జ్ లాగా వస్తుంది, దాంతోపాటు కొంత బ్లడ్ కూడా వస్తుంది. సో ఇది అండి ట్రూ లేబర్ పెయిన్స్కి ఫాల్స్ లేబర్ పెయిన్స్కి ఉన్న డిఫరెన్స్. సో ట్రూ లేబర్ పెయిన్స్ అనేది నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సో ఇవి రెండు వేడి నొప్పులు ఏంటి యాక్చువల్ కాన్పు నొప్పులు ఏంటి అనేది డిఫరెన్స్ తెలిసినప్పుడే మనం డాక్టర్ని ఏ టైంలో ఎప్పుడు సంప్రదించాలనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ.